తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి రేవంత్ సర్కారు తాకట్టు పెడుతున్నది. 5,000 కోట్ల రూపాయల కోసం విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నది. దశల వారీగా డిస్కామ్లను ప్రైవేటు పరం చేసే కుట్రలకు తెరలేపింది. ఇదే విషయమై ఇటీవల కేంద్రంతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న సింగరేణి, నేడు విద్యుత్ ప్రైవేటు పరం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి పచ్చ జెండా ఊపి వారం తిరక్క ముందే విద్యుత్ వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కడిగా ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కంకణం కట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఫ్రాంచైజీ వ్యవస్థకు విద్యుత్ సవరణ బిల్లులో కేంద్రం అవకాశం కల్పించింది. ఈ బిల్లును అమలు చేస్తే FRBM కింద సుమారు 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ విద్యుత్ సంస్కరణలు అమలు చేయనందుకు నాటి కేసీఆర్ సర్కార్ 5 ఏళ్లలో సుమారు 25,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇప్పుడు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకిచ్చిన కాంగ్రెస్ FRBM సడలించడంతో వచ్చే 5,000 కోట్ల కోసం కేంద్రం ముందు మోకరిల్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక రకంగా తెలంగాణ ప్రజలు రైతుల ప్రయోజనాల్ని కేంద్రానికి తాకట్టు పెట్టిందని విమర్శిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై కేంద్రం పెద్దలతో చర్చించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆదాయ వనరుల్ని క్రమ పద్ధతిలో దశల వారీగా ప్రైవేటీకరిస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని నమ్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ విఫల యత్నాలు చేస్తున్నదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. సంస్థలు నష్టాల్లో ఉంటే నాడు తలసరి విద్యుత్ వినియోగం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. కావాలనే విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నట్టు చూపెడుతున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిదానే ముద్ర వేయాలన్న చందంగా ఇప్పుడు విద్యుత్ సంస్థలపై నష్టాల ముద్ర వేసి వాటిని క్రమంగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ను తెరపైకి తెచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నాడు దేశం మొత్తం తెలంగాణ విద్యుత్ సంస్థలను పొగిడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నట్టు చూపితే రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటీకరణ జరిగితే ప్రభుత్వ డిస్కౌంట్లకు ఉరితాడు పడ్డట్టేనని హెచ్చరిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణలో అదానీకి పవర్ డిస్ట్రిబ్యూషన్ను అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను వదిలేసి బిల్లింగ్ విధానాన్ని అదానీకే ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? నాడు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ లైన్లు వేసుకున్నామని, రేపు అదానీ ఎవరి ట్రాన్స్మిషన్ లైన్లు వాడతారు? మనవి వాడతారా, కొత్త లైన్లు వేసుకుంటారా అని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బిల్లింగ్ కోసం ఓపెన్ టెండర్లు పిలుస్తారా? అసలు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో కట్టబెడతారా అని నిలదీస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ ప్రైవేటు పరమైతే ఎన్నో ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు రావని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు ఆగమవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు. వీరికి తోడు నాణ్యమైన కరెంటు ఇవ్వడం కూడా కష్టంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.